Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Musalodu comments, Chandrababu Adhe Nijam Chesara? Chandrababu Musalodu Ayyada? Ee Maata Ante TDP Varu Asalu Oppukoru. Maa Chandrababu Kenti Kondani Patti Pindi Chestaru Ani Antaru. Ika Swayanga Chandrababu Aithe Aneka Sabhallo నా వయసు 7-10లు దాటవచ్చు కానీ నేను 25 ఏళ్ల యువకుడిని అంటూ జనాలకు చెబుతూ ఉంటారు. నిజానికి చంద్రబాబు ఈ రోజుకి రాజకీయాలలో తీరిక లేకుండా కష్టపడుతూ ఉండడం, అలుపు సలుపు లేకుండా నిరంతరం జనాల్లో ఉండడం వంటివి చూసిన వారు సైతం చంద్రబాబు ఈజ్ గ్రేట్ అనే అంటారు. ఇక చంద్రబాబు మంచి వ్యూహకర్త అని కూడా చెబుతారు. వర్తమాన రాజకీయాలలో ఆయనలా పదును తీరిన ఆలోచనలు చేసేవారు తక్కువ అంటారు. మరి ఇన్ని గుడ్ క్వాలిఫికేషన్స్ ఉన్న చంద్రబాబు 2019 ఎన్నికలలో ఓడారు. అంటే ఆయన వ్యూహాలు తప్పైనట్లే కదా అని విమర్శించేవారు ఉన్నారు. ఇక ఈ 4 ఏళ్ల కాలంలో చంద్రబాబు ఇంకా తడబాట్లు పొరపాట్లు చేస్తున్నారు అని అంటున్నవారు ఉన్నారు. చంద్రబాబు ఏజ్ని జనంలో పెట్టి దానిని మైనస్ పాయింట్గా చూపించేందుకు వైసీపీ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంది. జగన్ అయితే స్వయంగా అనేక సభల్లో ముసలాయన అంటూ చంద్రబాబు మీద నేరుగా విమర్శలు చేశారు. నిజానికి చంద్రబాబు ముసలాయన అయిపోయారా? ఆయన బుర్ర మునుపటిలా కొత్త ఆలోచనలు చేయడం లేదా అన్న డౌట్లు సొంత పార్టీలోనే కలిగేలా ఇటీవల టీడీపీ రిలీజ్ చేసిన మొదటి విడత ఎన్నికల మేనిఫెస్టో ఉందని అంటున్నారు. లేకపోతే చంద్రబాబు లాంటి విజనరీ నుంచి ఈ విధంగా మేనిఫెస్టో రావడం ఏంటి అని అంటున్నారు. మొత్తం సూపర్ 6 అని టీడీపీ వారు ప్రచారం చేసుకుంటున్న 6 హామీలను చంద్రబాబు తొలి విడత ఎన్నికల ప్రణాళికలో ఇచ్చారు. అయితే ఇవన్నీ చంద్రబాబు బుర్రల నుంచి వచ్చాయా అంటే లేనేలేదు అని అంటున్నారు. పైగా ఇవన్నీ కాపీ కొట్టారని, అది కూడా ఒక్కచోట కొడితే తెలిసిపోతుందని, దేశంలోని పలు రాష్ట్రాల్లోని పలు రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోని కాపీ కొట్టారని అంటున్నారు. మొత్తం 6 హామీలలో 3 వైసీపీ నుంచి కాపీ కొడితే, 1 ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నుంచి, 1 ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ విడుదల చేసిన ఎన్నికల ప్రణాళిక నుంచి, అలాగే అదే కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ఎన్నికల ప్రణాళిక నుంచి కూడా మరో హామీని కాపీ కొట్టేసి టీడీపీ సొంత ఆలోచనగా మహానాడులో చెప్పేసుకున్నారని సెటైర్లు పడుతున్నాయి. ఈ ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ తమ్ముళ్ళు అదిరిపోలా అంటూ చంద్రబాబు అడగడం ద్వారా తన ఇమేజ్ని తానే తగ్గించుకున్నారా అన్న చర్చ వస్తోంది. ఇప్పటిదాకా మా బాబు అంటే యంగ్ డైనమిక్ లీడర్, ఆయన ఓల్డ్ ఏంటి అని సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు నిజంగా చంద్రబాబు ముసలోడు అయిపోయారా అన్న చర్చకు వస్తున్నారు. మరోవైపు చూస్తే ఈ ఎన్నికల మేనిఫెస్టో కాదు కానీ జగన్ తరచు అంటున్న విధంగా తాను ముసలోడినే అని చంద్రబాబు సెల్ఫ్ గోల్ వేసేసుకున్నారని కూడా కామెంట్స్ వచ్చి పడుతున్నాయట. ఏది ఏమైనా చంద్రబాబులో మునుపటి వాడి వేడి లేదా అన్న డౌట్లు అయితే వచ్చేస్తున్నాయని అంటున్నారు.